ప్రజలకు బాధితులకు నేటి పోలీసులతో ఎలాంటి ప్రయోజనం లేదు. మానవ హక్కులు అమలు కాని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. భారతదేశంలో 95% పేదలే జైళ్లలో మగ్గుతున్నారు. పోలీస్ శిక్షణ ఒక విధంగాను, డ్యూటీ మరో విధంగాను అమలు జరుగుతుందని మేడా శ్రీనివాస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు విశ్లేషించారు. పోలీస్ శాఖలో అవార్డులు, పతకాలు సమర్థులకే దక్కుతున్నాయా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఈ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరికి ఉపయోగం అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. నేను పోలీస్ వారు ఉన్నారు అంటే ఖచ్చితంగా న్యాయం జరగాలి, రక్షణ ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నటువంటి వాళ్ళు కానీ, అలాగే సెంట్రల్ జైల్లో నిర్బంధింపబడినటువంటి వాళ్ళు కానీ ఎవరు, మెజారిటీ పీపుల్ 90% 95% అంతా కూడా పేదవర్గాలే. అసలు నేరాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ నేరాలకి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ ఎకనామికల్ క్రిమినల్స్ అంతా కూడా ఈరోజు ఈ వ్యవస్థను శాసించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల నుంచి ఖచ్చితంగా ఒక సెక్యూర్డ్ సొసైటీకి ప్రజలందరూ చేరాలి. ఒక భద్రత కలిగినటువంటి సమాజం కావాలి. ఒక సంపన్న రాష్ట్రాన్ని ప్రతి వ్యక్తికి కూడా ఆ వనరులు అందుబాటులో ఉండాలి. సంపదను సృష్టించాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, అలాగే అందరికీ విద్య వైద్యం జాతీయం కావాలి. ఇలాంటి మెరుగైనటువంటి డెవలప్మెంట్స్ ఆలోచించే దిశగా ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు వెళ్ళడం లేదు. ఎప్పుడు నేరాలు, ఘోరాలు, వాటి చుట్టూ రాజకీయ అస్త్రాలు. మన దురదృష్టవశాత్తు మీడియాలో కూడా వాడి ఇలా తిట్టాడు, వీడు ఇలా తిట్టాడు, వాడి పర్సనల్ క్యారెక్టర్ ఇది, ఆమె పర్సనల్ క్యారెక్టర్ ఇది, ఇవి తప్ప ఇంకొక మాటే లేదు. కానీ ఈ వ్యవస్థని, ఒక మెరుగైనటువంటి భద్రత కలిగినటువంటి సమాజాన్ని మనం ఖచ్చితంగా సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్సే పునాదులుగా నిలవాలని, ఈ భద్రత కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, ప్రధానంగా ఈ సమాజంలో మన బిడ్డ అన్యాయం అయిపోతారు. మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. మనం చనిపోయిన తర్వాత కూడా నా ఎజెండాలో, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం అన్నీ కూడా ప్రజలకి ఒక రకంగా ఉంది, పేదవారికి ఒక రకంగా ఉంది. అంటే ఎక్కువ ఉండలేదు. అంటే ఇప్పుడు మన అందరూ రాజ్యాంగానికి అందరూ లోబడి ఉండాలి. కానీ ఈ రోజున అలాంటివి లేవు. ఇప్పుడు దాంట్లో రానున్న రోజుల్లో ఇంకా దారుణంగా అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేసేటువంటి పనులు, అంటే ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేయాలి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు. కానీ స్వార్థం, కులం, మతం, వర్గం, హోదా అవన్నీ పట్టుకుంటే ఈ రోజున ఏమవుతుంది, నిజమైనటువంటి పేదలు ఎవరికి కూడా న్యాయం అందదు. కాబట్టి ఈ రోజున న్యాయం అందాలంటే ఈ రోజున ఇప్పుడు రాష్ట్రీయ ప్రజాకరిత ప్రలోభాలకు ఏది లొంగిపోకుండా, ఈ రోజున ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా, ఈ రోజున ముందుకెళ్తే ప్రజల కోసం, ప్రజలతోనే పొత్తు పెట్టుకుని ప్రజా సంక్షేమం కోసం ముందుకెళ్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక రాష్ట్రీయ ప్రజాకరిత పోవాలి. ఒక మన బిడ్డల భవిష్యత్తుని ఎవరు కాపాడతారా అన్నటువంటి వాళ్ళకి మనం ఓటేసుకోవాలి. అలాగే భావితరాల భవిష్యత్తు, భావితరాలు